హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. జనరల్ స్టడీస్కి సంబంధించి ఏదైతే ప్రీవియస్ రిపీటెడ్ బిట్స్ మనం సిరీస్ స్టార్ట్ చేసామో దాంట్లో జనరల్ సైన్స్ పార్ట్ టూ క్వశ్చన్స్ అన్ని కంటిన్యూ చేస్తామండి అప్ టు 100 వరకు. అవేవే ఒకసారి చూద్దాం. ఇక్కడ 51st క్వశ్చన్ వచ్చి, ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ను దేనితో తయారు చేస్తారు? ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ని దేనితో తయారు చేస్తారు అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ టంగ్స్టన్. నెక్స్ట్ క్వశ్చను, నీటిలోని గాలి బుడగ ఏ రకంగా పనిచేస్తుంది? నీటిలోని గాలి బుడగ ఏ రకంగా పనిచేస్తుంది? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పుటాకార కటకం. పుటాకార కటకం పీకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమైన మూడు రంగులు ఏవి? ప్రధానమైన మూడు రంగులు, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్ నీలం, ఆకుపచ్చ, ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? గడ్డి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, అగ్రోస్టాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, విషయం అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? విషయం అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్, టాక్సికాలజీ. టాక్సిక్ అంటే విషయం అని అర్థం. ఓకే, కాబట్టి టాక్సికాలజీ. జీవశాస్త్ర పితామహుడు ఎవరంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్, అందరికీ తెలిసే ఉంటుంది, అరిస్టాటిల్. రక్తం మరియు రక్తం ద్వారా కలిగే వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్, హెమటాలజీ. బ్యాక్టీరియాలను కనుగొన్నది ఎవరు? బ్యాక్టీరియాను కనుగొన్నది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్, లీవెన్హక్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? మానవ శరీరంలో అతిపెద్ద ఎముక కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్, ఫీమర్. దీనిని ఏమంటారంటే తొడ ఎముక. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఫీమర్. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్, త్రియక్ అలలు. మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక దేని మీద ఆధారపడి ఉంటుంది? మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక దేని మీద ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అనుభారం. అనుభారం. రైట్ సోదరులు దేనిని కనుగొన్నారు? అందరికి తెలిసే ఉంటుంది, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ విమానం. పొడి ప్రదేశాలలో పెరగటానికి అలవాటు పడ్డాము అలవాటు పడ్డ మొక్కలను ఏమంటారు? పొడి ప్రదేశాలలో పెరగటానికి అలవాటు పడ్డ మొక్కలను అలవాటు పడ్డ మొక్కలను ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, జైరోఫైట్స్. జైరోఫైట్స్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, జైరోఫైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, గుహల్లో నివసించే జంతువులను ఏమంటారు? గుహల్లో నివసించే జంతువులను ఏమంటారు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, కేవర్ని కోలస్. కేవర్ని కోలస్. ఖగోళ శాస్త్ర శాఖ క్రింది వాటిలో ఖగోళ శాస్త్ర శాఖకు సంబంధించినవి ఏవి? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్, ఫైవ్ అన్ని, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోడైనమిక్స్, ఆస్ట్రోబయాలజీ. ఆస్ట్రో అనగా ఏం మీనింగ్ వస్తుందంటే ఖగోళ శాఖ అనేసి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం,
గ్రహాల సూత్రాలను ఎవరు ప్రతిపాదించారు? గ్రహాల సూత్రాలను ఎవరు ప్రతిపాదించారంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ సెకండ్ వన్, కెప్లర్. మనం ఇంటర్మీడియట్లో మీకు ఫిజిక్స్లో వచ్చేటైతే కెప్లర్ గ్రహమండల నమూనా అనేసి హెడ్డింగే ఉంటుంది కెమిస్ట్రీ పార్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం గురువు. ఆక్సిజన్ను కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్, జే ప్రీస్లీ. మానవ శరీరంలో వెన్నెముక నరాలు ఎన్ని? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్, 31 పేర్స్, 31 జత. మానవ శరీరంలో వెన్ను నాడులు ఎన్ని ఉన్నాయంటే 31 జత. నరాలను ఏమంటారంటే నాడులు అని కూడా మనం చెప్పొచ్చు, అవి 31 ఉన్నాయన్నమాట. అత్యంత పొడవైన జంతువు ఏది క్రింది వాటిలో? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ జిరాఫీ. రాగి మరియు జింక్ల మిశ్రమాన్ని ఏమంటారు? రాగి మరియు జింక్ల మిశ్రమాన్ని ఏమంటారంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, ఇత్తడి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, డైనమైట్ డైనమైట్ను ఆవిష్కరించినది ఎవరు? అంటే తయారు చేసింది అనమాట, కనుగొన్నది లేకంటే. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్, ఆల్ఫ్రెడ్ నోబెల్. శ్వాసనాళ వాపు దీని అస్వాభావికత, అంటే శ్వాసనాళ వాపును ఏమంటారంటే బ్రాంకైటిస్ అంటారు, దేనివల్ల వస్తుంది అనేసి అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ శ్వాసనాళాలు. అంటే ఈ బ్రాంకైటిస్ అనేది దేనికి సంబంధించింది అంటే శ్వాసనాళాల వాపుకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితం అవుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్, పేగు. అంటే ఈ టైఫాయిడ్ వచ్చింటే వాళ్ళు ఏమవుతుందంటే ఈ ప్రేగుల్లో దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, క్రింది వానిలో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది? క్రింది వానిలో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది కానిది ఏదంటే ఫోర్త్ ఆప్షన్, విజువల్ బేసిక్ అనేది కాదు, మిగిలినటువంటి అయినటివి. సిడి రోమ్ ఒక నిల్వ చేసే సాధనం, ఇది దీనికన్నా ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేయగలదు. ఈ సిడి రోమ్ అనేది దేనికన్నా ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేయగలదు అనేసి ఇక్కడ అడగడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్ అనమాట, ఫ్లాపీ డిస్క్. ఇది ఫ్లాపీ డిస్క్ కన్నా ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేస్తుంది, ఏది సిడి రోమ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగాలు దీని గుండా ప్రయాణించలేవు. ఓకే, ధ్వని తరంగాలు దేని గుండా ప్రయాణించలేవంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సెకండ్, శూన్యం. ధ్వని ప్రమాణం, ధ్వనికి ప్రమాణం ఏమంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డెసిబెల్. భారజలం అంటే, ఓకే, భారజలం అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్, డ్యూటీరియం ఆక్సైడ్. దీన్ని D2O అని కూడా చూపిస్తారు, డ్యూటీరియం ఆక్సైడ్. వ్యాధుల వర్గీకరణము, ఓకే, వ్యాధుల వర్గీకరణను ఏమంటారంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నోటాలజీ. నోటాలజీ అంటారు వ్యాధుల వర్గీకరణము. రైల్వే ఇంజిన్ను కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, జేమ్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత?
మానవ రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత అంటే 7.4. అతిపెద్ద పుష్పం ఏది? అతిపెద్ద పుష్పం వచ్చి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్ రఫ్లీషియా ఆర్నోల్డీ. అతిపెద్ద పుష్పం వచ్చి రఫ్లీషియా. అతి చిన్న పుష్పం ఏది? అతి చిన్న పుష్పం కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఊల్ఫియా. ధనియాలకు శాస్త్రీయ నామం లేదా వృక్ష శాస్త్రం పేరేమి? ధనియాల యొక్క శాస్త్రీయ నామం కరెక్ట్ ఆప్షన్ ఈస్ కొరియాండ్రం సటైవం. ధనియాల యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? కొరియాండ్రం సటైవం. అల్లానికి వృక్ష శాస్త్రం పేరు ఏమి లేదంటే అల్లం యొక్క శాస్త్రీయ నామం కరెక్ట్ ఆప్షన్ ఈస్ సెకండ్ వన్ జింజిబర్ అఫ్సినాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది వంటగదిలో బేకింగ్ పౌడర్గా వాడేది? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ని బైకార్బోనేట్ అనే ఈ బై అనేది ఉంటే కనుక వంట సోడాగా వాడతారు. వంటగదిలో బేకింగ్ సోడా అంటే వంట సోడాగా వాడతారు. తర్వాత ఇంకొకటి సోడియం కార్బోనేట్ ఉంటుంది. ఈ సోడియం కార్బోనేట్ వచ్చేసి బట్టల సోడాగా వాడతారనమాట. ఇది ఒకసారి మీకు గుర్తుపెట్టుకోండి బాగా. భూ ఉపరితలం మీద అత్యధికంగా స్వేచ్ఛగా లభ్యమయ్యే మూలకం. ఓకే, భూ ఉపరితలం మీద అత్యధికంగా స్వేచ్ఛగా లభ్యమయ్యే మూలకం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఈస్ 4 ఆక్సిజన్. దాన్ని O2 అని కూడా అంటాం మనం. అత్యధిక తేలికైన మూలకం ఏది? ఇప్పటి వరకు కనుగొన్న మూలకాలలో అత్యధిక తేలికైన మూలకము కరెక్ట్ ఆప్షన్ ఈస్ హైడ్రోజన్. హెచ్తో చూపిస్తారు దీన్ని. ఇది అత్యధిక తేలికైనది. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? కరెక్ట్ ఆప్షన్ ఈస్ లెవోయిజర్. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు లెవోయిజర్. ఇనుముకు తుప్పు పట్టడం దీనికి ఉదాహరణ. ఇనుముకు తుప్పు పట్టడానికి ఉదాహరణ ఏమంటే అది ఎందువల్ల తుప్పు పడుతుందంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ జరగడం వల్ల అది ఇనుము అనేది తుప్పు పడుతుంది. దేనివల్ల రక్తం ఎర్రగా ఉంటుంది? దేనివల్ల రక్తం ఎర్రగా ఉంటుందంటే కరెక్ట్ ఆప్షన్ ఈ థర్డ్ వన్ హెమోగ్లోబిన్. విసర్జన అవయవము. ఓకే, కింది వాటిలో విసర్జన అవయవము ఏది అంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ 4 మూత్రపిండాలు. ఇది మొత్తం అంతా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. తర్వాత దాన్ని ఆ వేస్ట్ అంతా యూరిన్ రూపంలో బయట పంపిస్తుంది. కాబట్టి విసర్జన అవయవం ఏదంటే మూత్రపిండాలు. ఓకే, ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్కి దీనితో సంబంధం ఉంది. కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్ డయాబెటీస్ మెలటిస్. అంటే దీన్ని ఏమంటారంటే మధుమేహం అంటారు అనమాట. డయాబెటీస్ మెలటిస్ అంటే షుగర్ అనేసి మనం వాడుకలో చెప్తా ఉంటాం. ఆరోగ్యవంతుని గుండె చప్పుడు. ఆరోగ్యవంతుని గుండె చప్పుడు నిమిషానికి ఎన్నిసార్లు ఉంటుందంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3 72 టైమ్స్. కృత్రిమ బంగారంలోని అంతర్భాగాలు ఏవి? కృత్రిమ బంగారంలో అంతర్భాగంగా ఏమేమి ఉంటాయి అని అర్థం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్ రాగి మరియు జింక్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిని అత్యధికంగా కలుషితం చేసే వాయువు. గాలిని అత్యధికంగా కలుషితం చేసే వాయువు ఏదంటే
కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్, కార్బన్ మోనాక్సైడ్. దీన్ని సిఓ అని అంటారు, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్, క్లోరో ఫ్లోరో కార్బన్స్. వాటినే క్లోరో ఫ్లోరో కార్బన్ సిఎఫ్సి అనేసి అంటారనమాట. ఈ సిఎఫ్సిల వల్ల ఏమవుతుందంటే ఓజోన్ పొర తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కాస్టిక్ సోడాకి రసాయనిక పేరు ఏమి? కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫోర్, సోడియం హైడ్రాక్సైడ్. దాన్ని ఏమంటారంటే ఎన్ఏ ఓహెచ్ కూడా అనొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సున్నపు రాయికి రసాయనిక పేరు, సున్నపు రాయి యొక్క రసాయనిక నామం ఏమి? కరెక్ట్ ఆప్షన్ ఈస్ కాల్షియం కార్బోనేట్. అలాగే ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వస్తే, బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు? కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆంటోనీ లివాస్ లివన్ హుక్. ఆంటోనీవాన్ లివన్ హుక్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగిలిన పార్ట్స్ కోసం జిఎస్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి హాఫ్ 50-50 క్వశ్చన్స్, టాప్ 50 క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.